ఇదే క్రమంలో గౌరవ పెద్దలు ఐఆర్ఎస్ రిటైర్ అయిన మన భాగ్యరావు గారు, అలాగే మరొక అతిథి చంగలయ్య గారు, అంటే మా ఇప్పుడు అంటే మనకున్న దళిత నేతలు కానీ అందుకు కూడా అంటే వేరే కాదు, అంబేద్కర్ గారికి డిగ్రీ ఎలాగైతే ఉందో మనకి పదవులు తప్పసరి ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్కి ప్రెసిడెంటో లేకపోతే సెక్రటరీనో లేకపోతే ఇంకోటి ఇంకోటేనో ఇక్కడ రూరల్ జిల్లా గ్రామీణ ప్రాంత ఉద్యమ నేత పావర్ కామరాజ్ గారు, రాష్ట్ర నాయకురాలు లక్ష్మణ్ గారు, మరియు మిత్రులు స్టీల్ ప్లాంట్ ఓబీసీ సంఘం అధ్యక్షులైనటువంటి మా సోదరులు శ్రీనివాస్ గారు, అందరికీ కూడా జీవీ తెలియజేస్తూ అనేది జీవీ పెట్టడం అనే ఒక ఆశయం చాలా గొప్పది విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇందాక ఒక మా పెద్ద వెళ్ళిపోయారు కేబీఆర్ అంబేద్కర్ గారు, నేను స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయినప్పుడు నాకు జుత్తుండేది బాగానే, ఆయన అదే గేటం అదే జుత్తుతో ఉన్నారో నేను నాకు నెత్తిపై జుత్తు అంతా ఉంటే ఉద్యమం అంతా ఇంతగా ఆయన అన్నదాంట్లో కూడా మరి మా ముందులో ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి సార్ మరి మా పెద్దలు పెద్దగాను మమ్మల్ని అందరూ తయారు చేశారు. మరి ఆయనతో పాటు ఈయన తమలో రాష్ట్రంలోనే ఎన్నో పోరాటాలు చేశారు. ఇది ఎవరికి లేదు, ఈరోజు చాలామంది చేయొచ్చు చేయొచ్చు కాదు. ఆయన్ని పోరాటాలు చేసిన అంబేద్కర్ గారు పెట్టగారు గారు ఆయన ఉద్యమంలో మేమంతా నడుస్తూ అది టీవీ పెట్టాలని ఒక గొప్ప ఆశయం, కానీ ఆశయం మంచిదే మరి అనగా ఆర్థికంగా కూడా పరిపుష్టంగా ఉండాలి, అందరి సహకారం ఉండాలని గౌరవ పెద్దలు పొన్నారా గారు, భాగ్యరావు గారు, జంగలయ్య గారు కోరడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పుడు నేనేం కోరుకుంటానంటే ఏ పార్టీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అంటే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.